దీన్నే అధిక ప్రసంగం అంటారు. ఇంట్లో గొడవలు పెట్టడానికి ఎప్పుడూ ముందుంటారు. నోరు మూసుకొని మీ పనులు మీరు చూసుకోండి. అమ్మా, మీకు నిన్నే చెప్పాను మా విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని. మాకవసరం మోక్ష. మమ్మల్ని పరాయి వాళ్ళం చేయకో. బిడ్డను కనాలని మీరు నిర్ణయం తీసుకున్నారు. నేనేం కాదన్నో. గుండెను రాయి చేసుకుని అన్ని మూఢనమ్మకాలని కొట్టిపారేశాను. మోక్ష, ఇప్పుడు నాకెలాంటి కోపతాపాలు లేవు. నా కోడలికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్న తాపత్రయం తప్ప నా మనసులో మరే ఆలోచన లేదు. అమ్మా, నువ్వు మనసు మార్చుకున్నందుకు చాలా థ్యాంక్స్. కాని ఇప్పుడు స్కానింగ్ లాంటివి అవసరం లేదు. అలా అనకు మోక్ష. మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఇక ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. ఇక డెలివరీ వరకు ఒక్క డాక్టర్నే ఫాలో అవటం మంచిది. నేను తీసుకెళ్ళి ఒకసారి అన్ని చెకప్స్ చేయించుకొని తీసుకొస్తాను. నా మీద నీకింకేమైనా అనుమానాలు ఉంటే చెప్పు మోక్ష. నేనేం పట్టించుకోను. అలాంటిదేం లేదమ్మా. మరెందుకు తటపటాయించడం? ఒకసారి స్కానింగ్ చేసి చూస్తే మాకున్న అనుమానాలు కూడా పోతాయి కదా. ఏమిటి మీకున్న అనుమానాలు? మళ్ళీ ఇంట్లో లేనిపోని రగడ చేయకండి. బామ్గారు, ఆ భయం ఏంటో అనుభవించిన మాకు తెలుసు. పాములకి పంచమికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉందని మేము నమ్ముతున్నాం. మా కళ్ళతో మేం పాములు మనుషులుగా మారడం చూశామమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా మా నలుగురికి మాత్రం పంచమి మీద చాలా అనుమానాలున్నాయి. పెద్దమ్మా, ఇప్పుడు ఈ డిస్కషన్లన్నీ అనవసరం. మీరు పంచమిని తీసుకువెళ్ళి స్కానింగ్ చేయించండి. అప్పుడే అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. అత్తయ్య గారు, హాస్పిటల్కి వెళ్దాం పదండి. అవసరం లేదు పంచమి,